ఎంతమంది పీపుల్స్ కి ఆలోచన తెలిసిన తెలిసి 4 పీపుల్స్ స్టార్ అనిపించి లక్ష రూపాయల ప్లేస్ ఆలోచన ఉన్న పైన మన పైన టీంలో చాలా ఉన్నారు, సాటిగా ఉన్న పైన ఉన్న టీంలో బాగుంటా. ఎందుకంటే అందరూ ఎవడో ఒక బాగా వినండి, బాగా వెళ్తే బాగా అందరూ నిలబెట్టడానికే కావాలి, అందరూ నిలబడే కాదు. తన కోసం పని చేస్తే తనతో పని అంతరించిపోతారు, పది మంది కోసం పని చేస్తే ప్రజల ఉదాహరణ ఉండిపోతాం అన్న కదా సముద్రం మేడం. ఈరోజు చాలా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కడే చేస్తే ఒక్కడే ఆగిపోతుంది చెప్పేసి ఒకటే ఇన్కమ్ ప్లాన్ చేసుకొని వెస్ట్ ఇండీస్ ఇన్కమ్ అవకాశం తీసుకొని చాలా చాలా పార్టీ చేసుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ ఈ రోజు తెలంగాణ కాదు వెస్ట్ ఇండ్ కంపెనీ మొత్తంలోనే టాప్ 5 ఎర్నర్. తెలిస్తే బాగుంటుందా, మన ఇంటికి వస్తే బాగుంటుందా? సార్ ఇంటికి ఆర్డర్ వచ్చింది, హలో సార్ అదే కాదు జర్నీ చేస్తా ఉండవు. హైదరాబాద్ 2 కోట్లు ఇల్లు కొడితే బాగుంటా బాగుంటుందా, కడితే బాగుంటుందా, వింటే బాగుంటుందా? సార్ అది కట్టిండు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ రోజు వచ్చే వ్యక్తి ఎవరైతే షేక్ అయిపోయి వచ్చే వ్యక్తి ఉన్నాడో ఆ పర్సన్ ఎవరు అంటే ఆల్రెడీ అన్ని అచీవ్మెంట్ సాధించిన వ్యక్తి, అచీవ్మెంట్ తీసుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మాట ఉంటే మాటలు వచ్చాయి మనం, ఆ ప్రతి మాట కూడా ఆయన వచ్చాడు, ప్రతి మాట కూడా వర్డ్స్ లైక్ ఆ సైడ్ ఒక్కరు మీ మైండ్ లో ఖచ్చితంగా వినిగాబోతుంది. ఓకేనా, రెడీ వెళ్ళరు? ఆ వ్యక్తి నిలుదామా? ఆ వ్యక్తి నిలబడి అందరూ ఖచ్చితంగా నిలబడి క్లాస్ గట్టిగించుకుంటూ డౌన్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరి ఫోటో
వాళ్ళు ఎక్కడెక్కడికి వచ్చారో, ఏ స్టేట్ నుంచి వచ్చారో అన్ని కనిపిస్తాయి మీకు. ఇవన్నీ నిజాలే. సో కానీ విషయం ఏంటంటే, బిజినెస్ అంటే మనకి ఎలా అనిపిస్తుంది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మనం గుర్తించలేము, అవకాశాన్ని గుర్తించలేము. అంత బిజీగా గుర్తించుంటే ఈరోజు చాలా మంది కోటేశ్వర్లు అయి ఉండే వాళ్ళు ఇక్కడే. ఎందుకు అనుకోనంటే, మనిషి మైండ్ ఎట్లా ఉంటుందంటే, అంత ఏదైతే ఈజీగా ఉంటుందో దానికి తొందరగా నమ్ముతుంది, ఏదైతే కష్టమై ఉంటుందో, కష్టంగా ఏదైతే ఉంటుందో దాన్ని నమ్మదు. ఎందుకు నమ్మదు మీకు తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి, ఒక స్టోరీ ఉంది. ఒక ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు. హైదరాబాద్కి వచ్చే క్రమంలో కరెక్ట్గా ఈ సూర్యాపేట దాటి నగరేకలకి మధ్యలో టైం పరిచయం అయితే ఆయన బాగా చదువుకున్నాడు. బాగా చదువుకున్నాడు కాబట్టి ఎట్లుంటాడు, బాగా చదువుకున్నాడికి ఎక్కువ అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మందికి, తక్కువ మందికి ఉండదు, ఎక్కువ మందికి ఉంటుంది అహంకారం ఎక్కువ ఉంటుంది. అలాంటి అహంకారం కూడితే ఒక వ్యక్తి ఏంటంటే బాగా డబుల్ ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు బాలేశ్వరం స్టేజ్ మీద వచ్చేక్కడు కదా, ఎక్కలే గ్రౌండ్ డైరెక్టర్, గ్రౌండ్ డైరెక్టర్ ఆయన కూడా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఇంకేమో రెండు మూడు డిగ్రీలు, రెండు పీజీలు ఏమో చేసుకుని తిరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి అనమాట. అప్పుడు 17,000 ఎంత, 14,000 జీతానికి పనిచేసేటోడు ఒక ప్రొఫెసర్గా. ఆయనకి జాబు వద్దరని ఆయన బిజినెస్ వరకు చెప్పి ప్లాన్కి వెళ్తే ఫోన్ చేసిన అనుకున్నంటే ఇమీడియట్గా ఏమంటాడంటే, నేను ఇక్కడ లేని ఊర్లో ఉన్నాను అంటాడు. హైదరాబాద్లో ఉండేటోడు, హైదరాబాద్ ఉండేటోడు నేను ఫోన్ చేసేటోడిని, హైదరాబాద్ వచ్చిన కలుద్దామని అంటే అయ్యో నేను వెళ్ళిపోయిన ఊరు వెళ్ళిపోయినా అనేటోడు. ఒక్కోసారి ఫోన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేటోడు లేడని చెప్పేటోడు, లేడని చెప్పి ఇచ్చేటోడు పక్క నుండి నవ్వేటోడు. నాకు వినపడేది ఎందుకంటే మనిషికి తెలుసు కదా, ఎక్కువ విద్య ఎక్కువ ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది. ఎందుకంటే చదువు పొగరు ఉంటుందని, పొగరు ఉంటుంది కొంతమంది అహంకారం ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఉండేది అనమాట. అట్లా వ్యక్తి ఏం చేసిందంటే కరెక్ట్గా టైర్ పంచర్ అయింది ఎక్కడ, నెగరేకల్ దగ్గర. ఈ టైర్ పంచర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఇమీడియట్గా రెండుసార్లు కొట్టాడు. ఎట్లా రెండుసార్లు అని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ, ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఆ టైర్ ఏదైతే మార్చాలని అనుకునే క్రమంలో మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఆ బ్యాక్ వచ్చి ఆ మొలలు ఉంటాయి కదా బోల్ట్, దాన్ని బోల్ట్ బోల్ట్స్ నట్ బోల్ట్స్ ఆ బోల్ట్ తీసి ఏం చేసినట్టే అవి తీసి ఇట్లా పడేశారు కదా, అప్పటికే వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. మన కోపంలో ఉన్నప్పుడు మనకు మనకేమి ఆలోచన రాదు, ఆలోచన పడేసుకొని వెళ్ళిపోయి కొట్టుకుని వెళ్ళిపోయినాయి. ఏది చేయలేదు తెలియక అక్కడ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలా నడుచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేసరికల్లా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, నగరేకలు ఉందా లేదా, ఉన్నాడబ్బా నేను చూసినా లేదా, ఏ ఊర్లో పెద్ద బిల్డింగ్ లేకుండా ఉండదు, ఉంటుందా లేదా. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీద వర్షం వస్తుంది, వర్షం అక్కడ చిన్న బల్బు వెళ్తుంది, ఆ బల్బు పక్కన వర్షం తడుస్తూ ఒక ఆయన ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. హలో సార్, హలో ఆయన వినట్లే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుకున్నాడు, ఎందుకంటే పక్కన మాట అస్సలు లేదు. నేను కూడా నీటోడు కాదు అందుకే చెప్తున్నా, బాగా నేను కూడా చదువుకున్నా అందుకే అంటున్నా. హలో సార్, వినట్టు కాదు ఇట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. రెండు మూడు క్యాటర్ పెట్టేసరికి ఎలా ఇట్లా చూసి అంటున్నాను. ఏం సార్ ఇట్లా వెళ్తాను అంటున్నాంటే, ఏం లేదు నాకు టైర్ పంచర్ అయింది కాదు, ఇట్లా బోర్డు తీసి వాటర్ పడేసి అట్లా కొట్టుకుని పోయినాయి సార్ అనుకున్నట్టు. అయ్యో సార్, ఇక్కడి నుంచి మినిమం 12 కిలోమీటర్ వరకు ఎటువంటి వర్క్షాప్ లేదు, అయినా ఈ 2 గంటల సమయంలో ఏం జరుగుతుంది, మీకు చాలా కష్టం సార్ అంటే, అవునా సరే చూద్దాం అని మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ నడుచుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే క్లాస్కి ఏంటనుకుంటే, అలా సార్ కొద్దిసేపు వారండి, ఏం లేదు అక్కడ 4 టైర్లు ఉన్నాయి కదా, ఆ టైర్లో ఒక్కొక్క టైర్లో ఒక్కొక్క బోర్డు తీసి 4 టైర్లు సెట్ చేసి హైదరాబాద్ వరకు వెళ్ళిపోయింది సార్ అని చెప్పి చెప్తాడు. ఏంటి మీ డబుల్ ఎంబీఏ చేసిన, డబుల్ ఎంబీఏ చేసిన ఎందుకన్నా చదువు నా దగ్గర చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది,
ఇంకా ఈయన నాకంటే తెలివైన చెప్పి ఎలా చూసినాడు వాళ్ళ చూస్తే అక్కడ రాసింది పిచ్చాసుపత్రి అని రాసింది అక్కడ పిచ్చాసుపత్రి అని రాసింది. ఓ పిచ్చా అంటే నేనెంత పిచ్చాను కానీ నీ అంత పేర్కొని అయితే కాదని చెప్పాను. ఎందుకు అనుకున్నానంటే కామన్ సెన్స్ కాదు మనకేంటంటే బిజినెస్ అనేసరి కదా ఎంతమంది జాయిన్ చేయాలి ఎంతమంది కట్టించాలి ఎంతమంది కట్టించడం జాయిన్ చేయడం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు కట్టారా మీకు ఎవరు కట్టారా? నాకేమి చేతులు కాళ్ళకే ఉన్నాయా? నా చేతులకే తెలియదు. ఇది ప్యూర్లీ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ దగ్గరికి వెళ్ళి మీకు పాన్ కార్డు ప్యాన్ కార్డు ప్యాన్ అంటే పర్సన్ కంపెనీ ప్యాన్ కార్డు ప్యాన్ కార్డు తర్వాత వర్క్ లైసెన్స్ తర్వాత మీ ఏరియా ఉన్న ట్రాఫిక్ లైసెన్స్ ఇవన్నీ రకాలవన్నీ మీరు తీసుకుని వెళ్ళి వర్క్ పర్మిట్ తీసుకుని వచ్చి ఇవన్నీ రకాలు తీసుకుని వస్తే మీకు ఒక లైసెన్స్ ఇస్తాడు. అట్లా 28,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓన్లీ పర్మిషన్ గురించి 30,000 నుంచి 40,000 అవుతుంది. అది ఒక చిన్న తరహా కంపెనీ అయితే అట్లాంటిది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ఆధార్ కార్డు ఇస్తే మీకు బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. అంటే అర్థం కావట్లేదు అది బిజినెస్ అని చెప్పాలనుకుంటున్నాం మనం బిజినెస్. ఎందుకనుకున్నంటే 2016లో మన గవర్నమెంట్ ఏం చేసింది అనుకున్నంటే ఒరే నాయన చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మన ఇండియాలో మినిమం 1% మంది మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి మిగతా వాళ్ళకి రావట్లేదు. కానీ అమెరికా లాంటి వ్యక్తి ఎందుకు అంత అభివృద్ధి చెందుతుంది మన దగ్గర ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే ఒక ఆలోచన వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికనుకున్నంటే మనకు మినిస్టర్ గారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు మోడీ గారు ఒక 38 దేశాలు తిరిగిన తర్వాత అర్థమైంది నిరుద్యోగ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది. దాంట్లో ఏమంటారంటే దాన్ని నిరూపించడానికి దాన్ని మనం ఏమంటున్నారంటే సొల్యూషన్ ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే 66% మంది ఈరోజు అమెరికాలో మిలియనర్స్ ఉన్నారు వాళ్ళెవ్వరు కూడా ఉద్యోగాలు చేయట్లేదు. 40 కోట్లలో మినిమం 12 కోట్ల జనాభా ఎవరైతే ఉన్నారో ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచే మిలియనర్స్ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు. మన అడ్డనాద కూలీలు ఉంటే మనం ఇక్కడ తీసుకువెళ్ళి పని చేయించుకుంటామా లేదా? అమెరికాలో నుంచి మన ఇండియాకి వచ్చి కొన్ని మంది తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని డాలర్లు ఇస్తే ఎక్కువ అనుకుంటున్నాం మనం. అడ్డనాద కూలీలు ఎక్కడ తీసుకెళ్తారో ఇండియాకి తీసుకువెళ్ళి అక్కడ పని చేయించుకుంటాం అంతే. ఏం లేదు ఇక్కడ అదే కూడా అర్థమైంది. ఇక్కడే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తయారు చేసి మన దగ్గరే ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించి చేస్తే మనకు కూడా అట్లా బాగుపడచ్చు అని చెప్పి తీసుకుని వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ 2016లో తీసుకుని వచ్చారు 2021 చట్టం తీసుకుని వచ్చారు. అందుకనే మీకు ఒక ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డు ఇస్తే మీకు బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎంత టర్నోవర్ చేస్తే అందులో 60% ఒక రూపాయి 60 పైసలు తీసుకునే ఒక ఇండస్ట్రీ ఉండే దట్ ఈజ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ₹100, ₹100, ₹10,000, ₹60,000 ₹60,000 మీరు తీసుకునే ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ. నేను ఈరోజు వెస్టీజ్ నుంచి 220 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను. అందుకే ఈరోజు చెప్తున్నా కదా సార్ మననే 368 కార్లు ఇప్పుడు వరకు చేతి వచ్చాను నేను 368 కార్లు ఆర్గనైజేషన్ తీసుకున్న వాళ్ళం. అలాగే వెస్టీజ్ నుంచి 7,000 మంది తీసుకున్న వాళ్ళు. చూడండి కంపెనీ ఎంత పెద్దది ఇండస్ట్రీ ఎంత పెద్దది ఒకసారి ఆలోచించండి. మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ బిజినెస్ అనగానే మనకు ఒక ఎలా ఉంటుందంటే మనం అవకాశాలు గుర్తించలేము. ఎవరో ఒకటి ఏదైనా చేయాలి ఏదైనా చేస్తే గుర్తిస్తాం. ఎందుకు అనుకుంటే మీ మనిషి యొక్క మైండ్ ఎటువంటి సోబర్తి చేస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. మీరు మంచి తొందరగా సోబర్తి చేశారనుకో వైజ్లో అవుతారు. మంచి తాల్మోతో సోబర్తి చేశారనుకో మంచి తాల్మోతి అవుతారు. ఒక మంచి మిలినర్తో మీరు సోబర్తి చేశారనుకో మీరు కూడా మిలినర్ అవుతారు. కానీ మీకు ఎవరు దగ్గర రాణిస్తున్నారు ఎవరు మీకు దగ్గర రాణిస్తారా? 5,000 ఇష్టం చాలు మీకు కనిపి మీ భుజంగా చేయకూడదు. బెస్ట్ ఫ్రెండ్ కూడా నీ చెట్టి చేసి కూడా మీరు చేయకూడదు వేస్తాడా? నేను చూసిన మా ఎస్ఐకి నాకు 5,000 జీతం ఎక్కువ ఉంటుంది. నాకు ఎవరో గెలబెట్టి కూర్చోబెట్టలేదు చాయ్ తర్వాత కూర్చోబెట్టలేదు.
కాదు 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ నువ్వు ఒకసారి ఎంత తారతమ్యం ఉందో ఒకసారి ఆలోచించండి. మీకు ఒక ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి బిజినెస్ అడగానే ఎట్లయితే నేను చెప్తున్నా కదా, నా ఇంకా ఒక్కరిదే కానీ ఈరోజు ఎస్టీజ్ నుంచి మీ ఆర్గనైజేషన్ నుంచి 67 మంది అయితే ఎస్టీజ్ నుంచి ఓన్లీ 1 లక్ష ఇన్కమ్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు 6000 మంది ఉన్నారు. వాళ్ళ పేరుతో సార్ పండిస్తారు, డబ్ల్యూడబ్ల్యూ బై ఎస్టీ డాట్ కామ్ వెళ్ళి ఇచ్చేది సార్ ఎట్లా సార్ 1 లక్ష రూపాయలు ఇంకా మేము లైఫ్ లో ఎక్కువ సంపాదించడం ఎట్లా సార్ అనుకుంటే సింపుల్, ఈ ఫస్ట్ లో ఉన్న వాళ్ళు ఫాలో చేస్తే చాలు, రిక్రూట్మెంట్ చేస్తే చాలు. అర్థమైందా? మేమేం చేస్తామంటారంటే మాకు మా గ్రేట్ చీఫ్మెంట్ లక్ష్మీపాలి సార్ వెనకాల ఎలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ నడుచుకుంటూ 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 ఈరోజు కోర్టు సంపాదించేసాం. తప్పటి పక్కన కూడా తప్పించి చిక్కుపడుతున్నారు. మనకి చెప్తున్నా కదా మనిషి మైండ్ ఎట్లా ఉండదు చెప్తా. ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే చాలా చిన్న 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 ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెద్ద ఆలోచన ఉన్నా పెద్ద కోరికలు ఉన్నాయి. ఎట్లాంటి ఇప్పుడు అనిల్ లెక్క మన హరిశంకర్ లాంటి వయసులో ఉన్నాయి, 20-25 సంవత్సరాల్లో బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఆ ఏజ్ లో ఏదైనా చేద్దాం, ఏదైనా చేయలేదు కనుక చెప్పి గట్టి ఇట్లా పట్టుకొని ఉంటే ఒక్కొక్కసారి పిడికిలు గట్టి పట్టుకుంటే ఇక్కడి నుంచి పైరు బయటకు వస్తూ ఉంటాయి. అట్లాంటి సమయంలో అలాంటి పెద్ద పెద్ద కోర్లు ఉంటాయి. నేను కింగ్ ఆఫ్ తెలంగాణ, కింగ్ ఆఫ్ ఏపీ, కింగ్ ఆఫ్ ఇండియా అంటే చెప్పి మేరీ సెంటర్స్ పెట్టుకున్నాం మనం. అంత ఫైర్ ఉంటుంది. ఆ ట్రైన్లో మనం ఏం చేస్తామంటారంటే మనకు ఒక అవకాశం, ఒక చిన్నగా 10, 20, 50, 100, 200, 300 లక్షలు ఉద్యోగం రాగానే అంతేనా, 10, 20, 50 లక్షల రూపాయలు ఉండాల్సి సంపాదించి అయిపోయిందా? ఒకసారి చూడండి అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, చైనా లాంటి కంట్రీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఒక ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం లేకపోతే చేస్తున్నాము, అక్కడే ఉండిపోతున్నాం, ఓపిక మాస్టర్ లాగా తయారైపోతున్నాం. కానీ నేను ఒక మాట చెప్తా చూడండి, అట్లాంటి సమయంలో ఒక వ్యక్తి ఆలోచిస్తుంది అనమాట, నేను పెద్ద కోరికలు ఉన్నాయి కానీ నాకు లైఫ్లో ఎవరైనా ఒకటి సాయం చేస్తే బాగుంటుంది, నేను ముందుకెళ్ళిపోతానని చెప్పి అనుకుని ఒక పెట్రోల్ బంక్ లో బదిలీ చేస్తున్నాడు. ఆ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తి ఏం చేస్తుందంటే ఈ పెట్రోల్ పోస్తున్నాడు, ఈ పోసేసరికల్లా దగ్గర పోస్తున్నాడు. ఒక ఈ టైంలో ఒక పెద్ద కారు అంటే నేను ఇప్పుడు బెంచ్ తీసుకొని వచ్చిన బైక్ చూడండి, చాలా పెద్ద కాదు, పొడవు ఉంటుంది, అట్లాంటి కారు వేసుకుని అని చెప్పి ఒక ఆయన తక్కిన వచ్చి ఆగాడు అనమాట. ఆగిన తర్వాత ఏం చేశారు మాస్టర్, ఈ మధ్యన ఒక ట్యాప్ కార్డు వైఫై కార్డు పెద్ద వైఫై కార్డు ఇచ్చింది, ఇచ్చి 3,500 రూపాయలు పెట్రోల్ కొట్టించాడు అనమాట. కొట్టించిన తర్వాత చూస్తున్నాడు, ఆయన ఎక్కడనే చూస్తున్నాడు కారు చుట్టూ, ఎక్కడ చూస్తున్నాడు కారు, అంటే ఎంత బాగుంది ఇంత పెద్ద కారు, కోట్ల రూపాయల కారు లేకుండా చెప్పి ఇట్లాంటి కారు నా దగ్గరికి వస్తే బాగుంటుందబ్బా అని చెప్పి అనుకున్నాడు. ఈ సమయంలో ఆయన లోపల ఆయన చూస్తున్నారు, నాయన ఇది చాలా మంచి దేవుడు, చాలా కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన బయటకు వచ్చి దిగి కార్డు ఇస్తాడు. ఇచ్చి నేను కొంచెం చాలా దూరం వెళ్తున్నా, ఇవి ఈరోజు నేను కలిసి మాట్లాడే నాకు సమయం లేదు కాబట్టి తర్వాత మాట్లాడతా అని చెప్పి కార్డు ఇచ్చేస్తాడు. నువ్వు నాకు రేపు వచ్చి కలువు ఇన్ని కలుస్తానని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కార్డు అవుతుంది, ఎవరి కార్డు అయితే అనుమానం, ఇదెవరుగా నాకు నా కార్డు కూడా ఏంది, నన్ను లైఫ్ గా తీసుకొని ముందుకు తీసుకునే వస్తారని చెప్పడం ఏంది, వీడు అసలు ఎవడు, నన్ను ఒకవేళ ఏదైనా కిడ్నాప్ చేస్తే, నాకు ఏదైనా నా వృధాలు అనిపిస్తే ఇన్ని రకాలు అనుమానాలు ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తారు, కార్డు తీసుకుని చెందపట్లు పడేస్తారు. పడేసిన తర్వాత ఎగ్జామ్ మళ్ళీ 2 సంవత్సరాలు అదే పెట్రోల్ బంక్ పనిచేస్తుంటాడు. ఈసారి ఇంకా పెద్ద కారు, ఇంకా చాలా పెద్ద కారు వస్తుంది, ఈసారి రేంజ్ రోవర్ వస్తుంది అని గురించి ఇంకా పెద్ద కారు వస్తుంది. అక్కడ ఆగుతుంది లోపల ఉండే తాగుతి కాదు వేరే ఆయన, ఇంకా చాలా యంగ్ ఉన్నాడు, హరిశంకర్ లెక్క అనిల్ లెక్క ఉన్నాడు, చాలా యంగ్ ఉన్నాడు. లోపల చూసి బయట వచ్చాడు, ఆయన కూడా ఒక 3,500 రూపాయలు కొట్టించాడు డీజిల్, డీజిల్ కొట్టించిన తర్వాత అన్నాడు, అన్న నన్ను గుర్తుపట్టినవే అంటాను అన్నాడు. ఎవరు ఎవరు తమ్మి ఎవరు తమ్మంటే సార్ అంటాడు యాక్చువల్గా,
ఎవరిని వ్యవసాయం పుట్టారు, నాకు తమ్మి అంటున్నాడు అన్న అంటున్నాడు, ఏది నాకు ఏం అర్థం కావాలంటే అప్పుడు చెప్తాడనమాట, అన్న ఈ పెట్రోల్ బంక్లో మేము క్లీన్ చేసే వాళ్ళము, ఇద్దరు ఉండేవాళ్ళము, అందులో నేనొకరిని సాయంత్రం చూస్తున్నది, ఒకరోజు ఒక పెద్ద కారు వచ్చి నీకు ఒక ఆయన ఒక విజిటింగ్ కార్డు ఇస్తే కింద పడేసినావు కదా, నేను అది విన్నా మొత్తము, ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళాను వెళ్ళి కలిసిన ఈ రోజు అందుకే ఈ రోజు ఇలా ఉన్నా, నేను నువ్వు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినావు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మనిషికి ఎట్లా అంటే ధైర్యం లేదు, ఏం లేదు ధైర్యం. ఎంతమంది ధైర్యం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు దూకం అంటే ఆల్రెడీ తెలిసిపోయింది కొంతమంది హెలికాప్టర్ దూకమంటే ఎంతమంది దూకుతారు, దూకుతారా, దూకరు చాలా మంది. ఎందుకంటే హెలికాప్టర్ అంటే పైన ఉంటుంది కింద ఉండదు, కింద నుంచి దూకుతే దూకినట్టు కాదా. మీరు బిజినెస్ అంటే ఒక కోటి 2 కోట్ల 10 కోట్ల 100 కోట్ల పెడితే బిజినెస్, మీరు పెట్టుబడి పెడితేనే బిజినెస్. అది రాంగ్. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, ఓల వరకు ఒక సొంత క్యాబ్ లేదు, ఓయే వరకు ఒక సొంత హోటల్ లేదు, మీకు చూడండి గోఐబీ కూడా ఒక సొంత ఫ్లైట్ లేదు, నెట్ఫ్లిక్స్ లో ఒక సొంత ఛానల్ లేదు, అమెజాన్ ఒక సొంత స్టోర్ లేదు, ఫ్లిప్కార్ట్ ఒక సొంత స్టోర్ లేదు, కానీ ఈరోజు లక్షల కోట్లు టర్నోవర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మనం చేయొచ్చా లేదా? గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అంటే చాలా పెద్దది. 2 సంవత్సరాలు మీరు నేర్చుకోవడం రెడీ ఉంటే మీరు కూడా మాలకు ఉండొచ్చు, మీరు కూడా ఇక్కడ తీసుకున్న వ్యక్తి లెక్క లక్షల ఇన్కమ్ సంపాదించు, మాలకు కోట్లు సంపాదించు. థ్యాంక్ యూ.